హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ శరణ్య. వెల్కమ్ టు సిటెట్ తెలుగు ఛానల్. ఇంగ్లీష్ పెడగాజీలో లాస్ట్ క్లాస్లో మనం అక్వైజేషన్ అండ్ లెర్నింగ్ గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు మనం అక్వైజేషన్ అండ్ లెర్నింగ్ పైన క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటారన్నది చూద్దాం. మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అకార్డింగ్ టు లాంగ్వేజ్ అక్వైజేషన్ థియరీ, వేర్ దెర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది లాంగ్వేజ్ ఇన్పుట్, దెర్ ఈజ్ అ యూనివర్సల్ గ్రామర్ దట్ అప్లైస్ టు ఆల్. సో క్వశ్చన్లో ఏమన్నాడంటే, మన లాంగ్వేజ్ అక్వైజేషన్ థియరీ ప్రకారంగా ఎప్పుడైతే లాంగ్వేజ్ ఇన్పుట్ అంటే ఏంటి, మీరు ఇప్పుడు లాంగ్వేజ్ ఇన్పుట్ చేస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ని. సో ఇలా ఎప్పుడైతే లాంగ్వేజ్ ఇన్పుట్లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా ఉండదో, అలాంటి కేసెస్లో మనం యూనివర్సల్ గ్రామర్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ యూనివర్సల్ గ్రామర్ అనేది దేనికి అప్లై అవుతుంది అని అడిగాడు. ఆప్షన్ ఏ కొలోక్యువల్ లాంగ్వేజెస్, మోడర్న్ లాంగ్వేజెస్, ఆప్షన్ సి క్లాసికల్ లాంగ్వేజెస్, ఆప్షన్ డి హ్యూమన్ లాంగ్వేజెస్. మన యూనివర్సల్ గ్రామర్ అనేది అన్ని హ్యూమన్ లాంగ్వేజెస్కి అప్లై అవుతుంది. సో ఇక్కడ సింపుల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, యూనివర్సల్ గ్రామర్ అప్లైస్ టు ఆల్ హ్యూమన్ లాంగ్వేజెస్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, యాజ్ పర్ నాన్ చామ్స్కిస్ థియరీ, ద రోల్ ఆఫ్ లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైస్ LAD ఈజ్ టు. సో నాన్ చామ్స్కి ఇచ్చిన థియరీ ప్రకారంగా లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైస్ అనేది మనం దేనికోసం వాడుతూ ఉంటాము, దాని రోల్ ఏంటి అని అడిగారు. సో నార్మల్గా లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైస్ అంటే ఏంటి, ప్రతి హ్యూమన్ బ్రెయిన్లో కూడా ఆ లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైస్ అనేది ఉంటుంది అని నాన్ చామ్స్కి అంటారు. అంటే ఏంటి, ప్రతి హ్యూమన్ బ్రెయిన్, ప్రతి హ్యూమన్ చైల్డ్కి కూడా లాంగ్వేజ్ని అక్వైర్ చేసుకునేగలిగే ఇన్నేట్ కెపాసిటీ ఉంటుంది, అబిలిటీ ఉంటుంది. సో అది లాంగ్వేజ్ అక్వైజేషన్ చేస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి, లెర్న్ లాంగ్వేజెస్ ఇన్ ఫార్మల్ స్కూల్స్, అంటే ఇప్పుడు మనం స్కూల్స్కి వెళ్ళి ఇంగ్లీష్ ఎలా అయితే నేర్చుకుంటాం, లైక్ ఫస్ట్ ఆల్ఫాబెట్స్, వర్డ్స్, సెంటెన్స్, పారాగ్రాఫ్. సో అలా ఫార్మల్ స్కూల్స్లో ఏదైతే లాంగ్వేజ్ నేర్చుకుంటామో దానికోసం లాంగ్వేజ్ అక్వైజేషన్ యూజ్ చేస్తామని చెప్పడం ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, ఇమిటేట్ ది లాంగ్వేజ్ ఆఫ్ అడల్ట్స్, అడల్ట్స్ యొక్క లాంగ్వేజ్ని ఇమిటేట్ చేయడం కోసం, లైక్ టీచర్స్ లేదంటే పేరెంట్స్, మన నేబర్స్, వాళ్ళు ఎలా అయితే లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారో దాన్ని మనం ఇమిటేట్ చేయడం. సో దానికోసం లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైస్ వాడుతూ ఉంటామని చెప్పడం ఆప్షన్ బి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, జనరేట్ గ్రామర్ రూల్స్, గ్రామర్ రూల్స్ని జనరేట్ చేసుకోవడం కోసం లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైస్ని వాడుతూ ఉంటామని చెప్పడం థర్డ్ ఆప్షన్. లైక్ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా ఏం తెలుసుకున్నాం, ఎప్పుడైతే మనం న్యాచురల్ వేలో ఒక లాంగ్వేజ్ని అక్వైర్ చేసుకుంటామో అలాంటి కేసెస్లో మనం గ్రామర్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా నేర్చేసుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన మదర్ టంగ్ ఏంటి, తెలుగు, దాన్ని మనం అక్వైర్ చేసుకుంటాం, న్యాచురల్ వేగా నేర్చుకుంటాం. ఇప్పుడు తెలుగులో మనం గ్రామర్ అనేది నేర్చుకోం. లైక్ ఎప్పుడైతే స్టూల్ గురించి మాట్లాడితే, స్టూల్ ఎక్కడ ఉంది అంటాం కానీ స్టూల్ ఎక్కడ ఉన్నాడు అని అన్నాం, దాన్ని మనం పర్టికులర్గా కూర్చొని ఏం నేర్చుకోం, ఆటోమేటిక్గా గ్రామర్ అనేది మనం నేర్చుకుంటాం. సో అలా గ్రామర్ రూల్స్ని జనరేట్ చేయడం కోసం లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైస్ వాడుతూ ఉంటామని చెప్పడం ఆప్షన్ సి. ఫోర్త్ ఆప్షన్ ఏంటి, మెమరైజ్ గ్రామర్ రూల్స్, గ్రామర్ రూల్స్ని గుర్తుపెట్టుకోవడం కోసం LADని వాడుతూ ఉంటామని చెప్పడం ఫోర్త్ ఆప్షన్. మెమరైజ్ చేయడం, ఇమిటేట్ చేయడం, ఫార్మల్ స్కూల్స్లో నేర్చుకోవడం కోసం LADని మనం వాడము, ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం న్యాచురల్ వేగ్లో లాంగ్వేజ్ని అక్వైర్ చేసుకుంటామో దానికోసం మనం లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైస్ని వాడుతూ ఉంటాం. సో ఇక్కడ సింపుల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జనరేట్ గ్రామర్ రూల్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎ క్రిటికల్ పీరియడ్ డ్యూరింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్, ఒక లాంగ్వేజ్ని నేర్చుకునేటప్పుడు క్రిటికల్ పీరియడ్ అని దేన్ని అంటారు, ఏ టైం పీరియడ్ని క్రిటికల్ పీరియడ్ అని అంటారు అని అడిగారు. ఆప్షన్ ఏ, ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ లాంగ్వేజ్ క్యాన్ బి అక్వైర్డ్ విత్ గ్రేటర్ ఈజ్ దాన్ ఎనీ అదర్ టైం. ఎప్పుడైతే మనం లాంగ్వేజ్ని ఈజీగా నేర్చేసుకుంటామో, మనం లాంగ్వేజ్ని ఎప్పుడు ఈజీగా అక్వైర్ చేసుకోగలుగుతాం, ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం లాంగ్వేజ్ని ఈజీగా అక్వైర్ చేసుకుంటాం. ఎందుకు, అప్పుడు మనకి లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైస్, మన ఇన్నెట్ కెపాసిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఏజ్ పెరిగే కొద్దీ ఆ లాంగ్వేజ్, ఆ ఇన్నెట్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఎప్పుడైతే మనం లాంగ్వేజ్ని ఈజీగా, గ్రేటర్ ఈజీగా నేర్చుకుంటామో దాన్ని క్రిటికల్ పీరియడ్, ఆ టైం పీరియడ్ని క్రిటికల్ పీరియడ్ అంటారు అని చెప్పడం ఫస్ట్ ఆప్షన్. ఆప్షన్ బి, ద లెంత్ ఆఫ్ టైం బిఫోర్ అ కాంప్రిహెన్సివ్ అసెస్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ క్లాస్, ఒక క్లాస్ రూమ్లో ఎగ్జామ్ జరిగే కన్నా ముందు ఏదైతే టైం పీరియడ్ ఉంటుందో దాన్ని క్రిటికల్ పీరియడ్ అంటారు అని చెప్పడం ఆప్షన్ బి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి,
బెస్ట్ ప్రిపరేటరీ పీరియడ్ ఫర్ ఎనీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్. ఏ లాంగ్వేజ్ ప్రాజెక్ట్కైనా సరే ప్రిపేర్ అవుతామో ఆ ప్రిపరేషన్ టైంని, ఆ ప్రిపరేషన్ టైం పీరియడ్ని క్రిటికల్ పీరియడ్ అంటారు అని చెప్పడం ఆప్షన్ సి. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి స్పెషల్ టైం సెట్ అసైడ్ ఫర్ స్టూడెంట్స్ టు ఇంటెన్సివ్లీ ప్రాక్టీస్ లాంగ్వేజ్ యూస్. సో స్టూడెంట్స్ కోసం ఏదైతే మనం స్పెషల్ టైం పెట్టుకుంటామో, వాళ్ళతోటి లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేయించడం కోసం ఏదైతే స్పెషల్గా మనం టైం కేటాయిస్తామో దాన్ని క్రిటికల్ పీరియడ్ అంటారు అని చెప్పడం ఫోర్త్ ఆప్షన్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ లాంగ్వేజ్ క్యాన్ బి అక్వైర్డ్ విత్ గ్రేటర్ ఈజ్ దాన్ ఎనీ అదర్ టైం. ఏ టైం పీరియడ్లో అయితే మనం లాంగ్వేజ్ని ఈజీగా నేర్చుకోగలుగుతామో ఆ టైం పీరియడ్ని మనం క్రిటికల్ పీరియడ్ అని అంటారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లర్నింగ్ అ న్యూ లాంగ్వేజ్ ఆఫ్టర్ ప్యూబర్టీ లీడ్స్ టు డాష్ ఆఫ్ అ ఫారెన్ లాంగ్వేజ్. ప్యూబర్టీ తర్వాత, అడాల్సెన్స్ స్టేజ్ తర్వాత ఎప్పుడైతే మనం కొత్త లాంగ్వేజ్ని నేర్చుకుంటామో ఆ లాంగ్వేజ్ దేనికి దారితీస్తుంది అని అడిగారు. ఆప్షన్ ఏ నార్మల్ అక్వైజేషన్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్, నార్మల్గానే మనం అక్వైర్ చేసుకుంటామని చెప్పడం ఆప్షన్ ఏ. గ్రేటర్ మాస్టరీ, అడాల్సెన్స్ తర్వాత ప్యూబర్టీ తర్వాత ఎప్పుడైతే మనం కొత్త లాంగ్వేజ్ని నేర్చుకుంటామో మనకి గ్రేటర్ మాస్టరీ, దానిపైన ఫుల్ పర్ఫెక్షన్ వస్తుంది అని చెప్పడం ఆప్షన్ బి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి లాస్ ఆఫ్ మాస్టరీ, పర్ఫెక్షన్ పోతుంది. ఆప్షన్ డి డిఫికల్టీ ఇన్ అక్వైజేషన్, ఆ కొత్త లాంగ్వేజ్ని అక్వైర్ చేసుకోవడంలో మనం ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటామని చెప్పడం ఫోర్త్ ఆప్షన్. సో సింపుల్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి డిఫికల్టీ ఇన్ అక్వైజేషన్. మనం లాస్ట్ క్లాస్లో కూడా తెలుసుకుంది ఏంటి అంటే చిన్నగా ఉన్నప్పుడు, ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏ లాంగ్వేజ్ అయినా సరే, ఎన్ని లాంగ్వేజెస్ అయినా సరే ఈజీగా అక్వైర్ చేసుకోగలుగుతాం. వన్స్ మన ఏజ్ పెరిగే కొద్దీ అక్వైజేషన్లో మనకి డిఫికల్టీస్ అనేవి ఫేస్ అవుతూ ఉంటాయి. సో ప్యూబర్టీ తర్వాత, అడాల్సెన్స్ తర్వాత, 19 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే మనం కొత్త లాంగ్వేజెస్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటామో అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి, డిఫికల్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి డిఫికల్టీ ఇన్ అక్వైజేషన్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హోమ్ లాంగ్వేజ్ ఇస్ డాష్ ఇన్ అ నాచురల్ వే. హోమ్ లాంగ్వేజ్ని, మన హోమ్ లాంగ్వేజ్ ఏంటిది, తెలుగు. సో హోమ్ లాంగ్వేజ్ని మనం నాచురల్ వేగా ఏం చేస్తాము అని అడిగారు. ఆప్షన్ ఏ ప్రమోట్, ఆప్షన్ బి అక్వైర్డ్, ఆప్షన్ సి లెర్న్డ్, ఆప్షన్ డి టాట్. సో ఇక్కడ సింపుల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అక్వైర్డ్. మన హోమ్ లాంగ్వేజ్, మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం నాచురల్ వేగా అక్వైర్ చేస్తాము. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రీ రిక్వెస్ట్ టు లెర్నింగ్ అ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ని మనం నేర్చుకోవాలంటే మనకి ముందుగా ఏం కావాలి అని అడిగారు. ఈ పాయింట్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఆప్షన్ ఏ మోటివేషన్, ఆప్షన్ బి హ్యాబిట్ ఫార్మేషన్, ఆప్షన్ సి ఇమిటేషన్, ఆప్షన్ డి ఓవరాల్ అప్రోచ్. సో సింపుల్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ మోటివేషన్. ఏ పని చేయాలన్నా, ఈవెన్ ఇక్కడ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం, సో ఏ లాంగ్వేజ్ని మనం నేర్చుకోవాలన్నా కూడా మనకి ఒక పుషప్ అనేది ఉండాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మోటివేషన్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.